ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో మొబిలిటీ యొక్క భవిష్యత్తుకు కీలకమైనవి. మేము వాస్తవానికి ప్రతి టైల్ పైప్ ను జీరో ఎమిషన్ టైల్ పైప్ గా మార్చాలి మరియు అది ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనంతో మాత్రమే చేయవచ్చు. అయితే ఈవీస్ మార్కెట్ మరియు మౌలిక సదుపాయాలు భారతదేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భారతదేశంలో ఈవీలను వేగవంతం చేయడం అనేది వాహనాలను ఉత్పత్తి చేయడం లేదా అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, అది మొత్తం పర్యావరణ వ్యవస్థను సృష్టించడం గురించి కూడా, అది ఈవీలను స్వీకరించడానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. దేశంలో ప్రధాన ఈవీ టెక్నాలజీలో ఉత్ప్రేరకాలుగా ఉండాలని టాటా మోటార్స్ నిర్ణయించుకుంది. అంటే ధర మరియు పనితీరు మధ్య సమతుల్యతను కలిగి ఉండే ఒక ఈవీని నిర్మించడం అని దాని అర్థం. అది నిజంగా ఈవీ నుండి ఆశించిన సౌలభ్యం మరియు ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా ప్రజలు దాన్ని నడిపేటప్పుడు అది అందించే సరదా కారణంగా కూడా కళ్ళు తెరిచేలా చేసింది. ఇది టాటా మోటార్స్ సమయానికి వ్యతిరేకంగా ఎలా పోటీ పడిందనే కథ. మీరు మీ వాహనాన్ని పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే అది అనవసరమైపోతుంది. అలాగే భారతదేశం కోసం లేదా భారతదేశంలో ఒక ఈవీని నిర్మించడానికి ఆవిష్కరించబడింది. This is such a beautiful thing to be able to create electric vehicle within India. భవిష్యత్తు చాలా ఉత్తేజకరమైంది, ప్రకాశవంతమైంది. శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, అది మనం పనిచేసే విధానాన్ని రూపొందిస్తుంది, మనం ఆటలాడుకునే విధానం, ఇంకా మనం కదిలే విధానం. అయితే శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేయబడిన శక్తి మన గ్రహాన్ని వేడెక్కేలా చేస్తుంది, అలాగే మానవాళి వేడిని అనుభవిస్తోంది. వాతావరణ మార్పు ఇప్పుడు చాలా వాస్తవమైనది, దానిని మనం ఎదుర్కొంటున్నాం కూడా. మనం దాన్ని చూస్తున్నాము, ఇంకా దాన్ని అనుభవిస్తున్నాము. అకాల వర్షాలు, విపరీతమైన వాతావరణ సంఘటనలు, ఫ్రీక్వెన్సీ, వాతావరణ సంఘటనలతో తీవ్రత, అన్ని పరిస్థితులను అనుభవిస్తున్నాము. మనం అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాన్ని పరిశీలించినట్లయితే ఉపరితల సగటు నీటి మట్టం ప్రపంచ సగటు కంటే ఎక్కువగా పెరుగుతోంది. అలాగే ఇది కొనసాగితే భవిష్యత్తులో విపరీతమైన దారుణమైన తుఫానులను మరియు వరదలను మనం చూడబోతున్నాం. 2016లో ప్యారిస్ ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించింది. పారిశ్రామిక పూర్వస్థాయిలతో పోలిస్తే గ్లోబల్ వార్మింగ్ ను 2 డిగ్రీలకు పరిమితం చేయాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఒప్పందం. క్లైమేట్ చేంజ్ మనల్ని దారుణమైన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లోకి తీసుకెళ్లబోతోంది. వాతావరణ మార్పు వల్ల ఈ జీడిపి పడిపోయిన దాన్ని మళ్లీ మన మామూలు స్థితికి తీసుకురాలేము. 2020లో ఒక్క ఢిల్లీలోనే వాయు కాలుష్యం కారణంగా ఉత్పాదక నష్టాలు 50,000 కోట్ల రూపాయలకు పైగా తేలాయి. శిలాజ ఇంధనాలను కాల్చడం కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రపంచంలోని 15 అత్యంత కాలుష్య నగరాల్లో 14 భారతదేశంలోనే ఉన్నాయి. వాస్తవానికి మేము ప్రతి టైల్ పైప్ ను 0 ఉద్గార టైల్ పైప్ గా మార్చడానికి ఇదే మా యొక్క కారణం. అలాగే అది ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనంతో మాత్రమే చేయొచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రాథమిక సాంకేతికత అనేది 1 శతాబ్దానికి పైనుంచే ఉంది. అయితే ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లతో పోల్చితే బ్యాటరీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంత దూరం నడపగలదో ఒక పరిమితిని నిర్దేశిస్తుంది. శతాబ్ద ప్రారంభంలో ఫోర్డ్ మోడల్ టీ యొక్క అసెంబ్లీ లైన్స్ గ్యాసోలిన్ ఆధారిత ఆటోమొబైల్స్ ధరను తగ్గించాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో పోల్చినప్పుడు గ్యాసోలిన్ కార్స్కు ఇంధనం నింపడం చాలా సులభం. అవి సముచితమైన ప్రయోగాత్మక ఉత్పత్తులుగా మారాయి. ఏదేమైనా గత దశాబ్ద కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ఒక మంచి పోటీ ఏర్పడింది. బ్యాటరీలు మరింత శక్తివంతంగా మారాయి, దానివల్ల కార్లు మరింత వేగంగా వెళ్ళగలిగాయి, అలాగే అవి చౌకగా దొరకడం ప్రారంభమైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 17,000 ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. 2019 నాటికి ఈ సంఖ్య 72 లక్షలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు విస్తృతంగా దత్తత తీసుకునే మార్గంలో ఉన్నాయి.
ప్రారంభంలో భారతదేశం ప్రపంచం కంటే వెనుకబడి ఉంది. చాలా తక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయబడ్డాయి. భారతీయ వినియోగదారుల ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంది. 2015లో ఒక ప్రధాన విధాన రూపకల్పనతో భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని మరియు కొనుగోలును చౌకగా చేసింది. అదనంగా ఈ పథకం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. 2017లో ప్రభుత్వం వాహనాల ఉద్గార నిబంధనలను కఠినం చేసింది. 2020 తర్వాత విక్రయించే అన్ని పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్జీ వాహనాలు భారత్ స్టేజ్ 6 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అది ప్రకటించింది. బిఎస్ 4 నుండి బిఎస్ 6 కి మారడం వాస్తవానికి భారీ ప్రభావాన్ని చూపించింది. ఆటో తయారీదారులు మరియు వినియోగదారులకు ఇది ఖర్చుల్లో పెద్ద మార్పు అని అర్థం. బిఎస్ 4 నుండి బిఎస్ 6 మారడం అనేది వాస్తవానికి వాహనం ధరను గణనీయంగా పెంచబోతున్నాయని మాకు చాలా స్పష్టంగా తెలుసు. భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ప్రాధాన్యతనిస్తోంది. 2017-18లో భారతదేశపు స్వదేశీ ఆటో మేజర్స్లో ఒకటైన టాటా మోటార్స్ ఇప్పటికే ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. పింప్రి చించ్వాడ్ పూణే నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఒక పారిశ్రామిక పట్టణం. టాటా మోటార్స్ మెగా తయారీ కేంద్రానికి నిలయం. 228 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇది ప్రతి సంవత్సరం 225,000 కార్లు మరియు ఎస్యూవీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించడం పూర్తిగా భిన్నమైన ఆట. మేము మొట్టమొదటిసారిగా హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అందువల్ల మా అనుభవ సామర్థ్యం పరిపక్వం చెందలేదు. అందుకే టాటా మోటార్స్ ఒక వాహనాన్ని మొదటి నుండి నిర్మించడానికి బదులుగా తమ ప్రస్తుత స్థిరాంకం నుండి ఈవీకి మార్చాలని నిర్ణయించుకుంది. అయితే ఏ కారు? టాటా మోటార్స్ నిర్ణయం తీసుకోవడానికి ప్రాజెక్ట్ మ్యాంగో అనే సంకేతనామంతో ఒక సర్వేను ప్రారంభించింది. ఫలితాలు విశ్లేషించినప్పుడు 3 కీలక ఆందోళనలు వెలువడ్డాయి. అలాగే ఒక కారు మాత్రమే ఈ మూడింటిని పరిష్కరించగలదు. అది అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్. మొదటిది పెర్ఫార్మెన్స్. మన భారతదేశంలోని ఈవీలు గతంలో వారి అభిరుచికి తగ్గ వాహనాలుగా చూడబడలేదు. మేమింకా భారతదేశంలోని వినియోగదారుల కోసం దీనిని ప్రధాన ఎంపికగా చేయవలసి వస్తే ఇది దాని పనితీరు పరంగా ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. దీనర్థం పెద్ద శక్తివంతమైన ఇంజిన్ మరియు దానికి మద్దతుగా స్థిరమైన బాడీ ఉండాలి. రెండవది ద రేంజ్. ఇది ఒకసారి చేసిన ఛార్జ్తో ఈవీ ప్రయాణించగలిగే దూరం. మునుపటి ఈవీలు వాటిలో చిన్న బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి కాబట్టి అవి తప్పనిసరిగా సిటీ కార్స్. వాటికి ఎక్కువ పరిధి లేదు. నాకు కనీసం 220 కిలోమీటర్ల దూరాన్ని అందించే కారు అవసరం. దీనర్థం అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ కలిగి ఉండడం. కార్ అడుగు భాగాన బ్యాటరీ అమర్చబడి ఉంటుంది కాబట్టి టాటా మోటార్స్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాహనాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది సేఫ్టీ. బేస్ నెక్సాన్ చాలా సురక్షితమైన ఉత్పత్తిగా ఎంతో మంచి పేరు కలిగి ఉంది. ఇది ఆ సమయంలోనే 5-స్టార్ ఉత్పత్తిగా పేరు పొందింది. టీమ్ ఇప్పుడు ఒక దృఢమైన దిశ కలిగి ఉంది. విజయం అనేది కారు ఎంత బాగుంది అనే దానిపైనే కాదు, ఎంత త్వరగా మార్కెట్లోకి వస్తుందనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈవీ రంగంలో పోటీదారులు తమ సొంత ప్రయత్నాలను సిద్ధం చేసుకుంటున్నారు. టాటా మోటార్స్ విద్యుదీకరణపై పందెం వేసింది. అందువల్ల ఇప్పుడు మేము వేగంగా వెళ్లడం మరియు మొదటి మూవర్ అవడం చాలా అవసరం. కాబట్టి టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని ప్రారంభించినప్పుడు బాగా స్పష్టంగా వారు పోటీలో ముందుకు దూసుకెళ్లారని నేను అనుకుంటున్నాను. ఈ చర్య తెలివైంది కానీ చాలా ప్రమాదకరమైంది. భారతదేశంలో ఈవీలను స్వీకరించడాన్ని వేగవంతం చేయడం అనేది వాహనాలను ఉత్పత్తి చేయడం మరియు అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థను స్థాపించడం. అది ఈవీలను స్వీకరించడానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. టాటా గ్రూప్లోని ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకుని మరియు ఈ అడ్డంకుల్ని అధిగమించాలని టాటా మోటార్స్ నిర్ణయించుకుంది. ధర మరియు పనితీరు మధ్య సమతుల్యతను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలని సృష్టించడం నుండి బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల్ని సెటప్ చేయడం వరకు మరియు ఆర్థిక పరిష్కారాలను కూడా అందివ్వాలి. మన టాటా యూనివర్స్ అనేది టాటా గ్రూప్లో
ముందస్తుగా సహకరించే ఒక ప్రత్యేకమైన వేదిక లాంటిది. ఇది ఈవీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి మరియు దేశంలో విద్యుదీకరణ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి విభిన్న డొమైన్ నైపుణ్యాన్ని కలిగి ఉన్న ప్రయోజనం. అయితే ఈ వ్యూహం టాటా మోటార్స్ టేబుల్ నుండి బయటకు వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ వాహనంపై ఆధారపడి ఉంటుంది. నెక్సాన్ ఈవీని అభివృద్ధి చేస్తున్న బృందానికి కార్ను మార్కెట్లోకి తీసుకురావడానికి కేవలం 16 నెలల సమయం మాత్రమే ఇవ్వబడింది. ఎలక్ట్రిక్ వాహనాల వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అవసరం అజైల్ డెవలప్మెంట్. మీరు ఎక్కువ సమయం తీసుకుంటే మీరు మీ వాహనాన్ని పరిచయం చేసే సమయానికి అది సంబంధం లేని అవుతుంది. అందువల్ల మనం చాలా చురుకైన డెవలప్మెంట్ నమూనాను కలిగి ఉండడం చాలా ముఖ్యం. తద్వారా వేగంగా మారుతున్న ఈ సాంకేతిక ప్రపంచంలో మా ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టినప్పుడు మేమెప్పుడూ సంబంధితంగా ఉంటాం. అయితే టాటా మోటార్స్ బృందం ఎలక్ట్రిక్ వాహనాన్ని దగ్గర టైం లైన్లో అందించగలదా అనేది చాలా పెద్ద ప్రశ్న. వారు దానిని ఎలా చేస్తారు? ఈవీలో భారతదేశంలో మొబిలిటీ యొక్క భవిష్యత్తు. ఈ భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో టాటా మోటార్స్ 2018లో నెక్సాన్ను ఈవీగా మార్చాలని నిర్ణయించింది. వాహనాన్ని డెలివరీ చేయడానికి ఆ బృందానికి కేవలం 12 నుండి 16 నెలల సమయం మాత్రమే ఉంది. అసాధ్యం, మీరు దీన్ని ఎలా సాధిస్తారు? అదే నా మొదటి స్పందన. కార్ను అభివృద్ధి చేయడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. దీనికి డిపార్ట్మెంట్స్ మరియు స్థానిక మరియు గ్లోబల్ యొక్క కాంపోనెంట్స్ సప్లైర్స్ మధ్య క్లిష్టమైన సమన్వయం అవసరం. ఇలాంటి కన్వర్షన్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి 30 నెలల వరకు సమయం పడుతుంది. టాటా మోటార్స్లోని టీంకి దానిలో సగం సమయం మాత్రమే ఉంది. నేను మాట్లాడిన ప్రతి సరఫరాదారు నన్ను క్షమించండి. ఎంతకాలమని మీరు చెప్పారు? మీకు తెలుసా, మీరు మీ మార్క్ నుండి సంవత్సరాలు కోల్పోతున్నారు. తవాళ్ళు ఏమిటో మనలో ఎవరికీ అసలు తెలియదు. ఒకే ఒక మంచి విషయం ఏంటంటే ఇది ఒక సాధారణ ప్లాట్ఫామ్పై నిర్మించబడుతుంది. నెక్సాన్ ఈవీ తయారీ ప్రక్రియ పూణే సమీపంలోని పింప్రి చించ్వాడ్ వద్ద టాటా మోటార్స్ భారీ తయారీ కేంద్రంలో ప్రారంభమవుతుంది. వాహనం యొక్క బిల్డింగ్ బ్లాక్స్లో ముందుగా స్టీల్ షీట్స్ తయారు చేస్తారు. రూఫ్స్, ఫ్లోర్స్, ఫ్రేమ్స్ మరియు డోర్స్ లాంటివి. షేపింగ్ అయిన తర్వాత అవి వెల్డ్ షాప్ గుండా వెళ్తాయి. ఇక్కడ ఆటోమేటెడ్ రోబోట్స్ లేజర్స్ వెల్డింగ్ని సింక్రనైజ్డ్ ప్రిసిషన్తో ఉపయోగిస్తాయి. ఫ్రేమింగ్ మరియు మెటల్ ఫినిషింగ్ లైన్స్ దగ్గర భాగాలు కలుస్తాయి. ఈ మెటాలిక్ షెల్స్ని బాడీ ఇన్ వైట్ లేదా బీఐడబ్ల్యూస్ అని అంటారు. పెయింట్ కోసం బీఐడబ్ల్యూస్ రంజన్గాంలోని పెయింట్ అండ్ ట్రిమ్ షాప్ను చేరుకోవడానికి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. టాటా మోటార్స్ డిజైన్ ల్యాబ్ ఈవీ లైన్ కోసం ప్రత్యేకమైన రంగును సృష్టించింది. నీల్ మాకు ఆసక్తికరమైన రంగుగా అనిపించింది, ఎందుకంటే మేము అది మెరిసేలా ఉండకూడదు అనుకున్నాము. మాకు ఆకుపచ్చ వద్దు అనుకున్నాము, ఎందుకంటే అది బహిరంగ సందేశంగా ఉండకూడదు అని. ఇది చూడడానికి అందంగా సౌకర్యంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన రంగు. ఇది మా అన్ని ఈవీలకు బ్రాండ్ రంగుగా మారింది. తాజాగా పెయింట్ చేసిన షెల్స్ ఫినిషింగ్ ను సున్నితంగా చేయడానికి సహాయపడతాయి. ఇక తర్వాత ట్రిమ్ లైన్ కు పంపబడతాయి. ఇక్కడ కార్స్ తమ లైట్స్ ను, విండ్షీల్డ్స్ ను, బంపర్స్ను మరియు యాక్సెంట్స్ను పొందుతాయి.
డిజైన్ ల్యాబ్ యాక్సెంట్స్ కోసం ఈవీ బ్లూ అనే సిగ్నేచర్ రంగును కూడా సృష్టించింది. అక్కడ ఈవీ బ్లూ ఎలిమెంట్స్ వాహనం లోపల డాష్ బోర్డ్ పై మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సెంటర్ కన్సోల్ ప్యానల్ అలాగే సీట్ కవర్స్ పై ఉండే కుట్టుపై కూడా మొదటి తరం నెక్సస్ ఫ్రెండ్లీ కారు సులభమైన అనుకూలమైన స్నేహపూర్వకమైన మరియు ఆహ్వానించబడే వాహనం ఇది ఇప్పుడు నమ్మదగినది. తరువాత రెండు కీలక పవర్ ఎలిమెంట్స్ ఎలక్ట్రిక్ వాహనానికి ఫిక్స్ చేస్తారు. ఆన్ బోర్డ్ చార్జర్ అలాగే బ్యాటరీ నుండి మోటార్ మరియు శీతలీకరణ వ్యవస్థలకు విద్యుత్ శక్తిని పంపిణీ చేసే అధిక వోల్టేజ్ కేబుల్స్ ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ పూణే సమీపంలోని యాక్టివ్ ప్లాంట్ నుండి రంజన్గాం ఫెసిలిటీ చేరుకుంటాయి. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ సరఫరా చేయడానికి టాటా మోటార్స్ 2018లో యాక్టివ్ని సంపాదించినప్పుడు వాటిని ఇండియాలో నిర్మించడానికి కంపెనీకి తయారీ లైన్స్ లేవు. ఆ సమయంలో భారతదేశంలో నెక్సాన్ ఈవీ లాంటి ఉత్పత్తి లేదు. సాంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు లేదా ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా ఏదైనా సాంకేతికతను ప్రజాస్వామ్యం చేయడానికి స్కేల్ అవసరం, వాల్యూమ్ అవసరం. టాటా మోటార్స్ భారతదేశంలోని ఫేమ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాల కోసం నెక్సాన్ ఈవీకి అర్హత సాధించడానికి ఇంకా ఖర్చులను తగ్గించడానికి కొన్ని భాగాలను భారతదేశంలో తయారు చేయాలని అనుకుంది. అప్పట్లో 2018లో వినియోగదారులు ఎలక్ట్రికల్ వాహనాలను ఆమోదించబోతున్నారో లేదో ఊహించలేకపోయారు. అప్పుడు మేము మా సప్లయర్స్ సప్లై చేయడమే కాకుండా వాటిని స్థానీకరించి భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని కూడా అడిగాం. అది మాకు ఛాలెంజ్ అని చెప్పొచ్చు. కొత్త తయారీ లైన్స్ నిర్మాణం ఖర్చుతో కూడుకున్న పని. కానీ భారతీయులు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని యూజ్ చేయడం గురించి చాలా ప్రశ్నలున్నాయి. ఉత్పత్తిని స్థానికం చేయడానికి ముందు ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ ఎంత స్థాయిలో ఉంటుందోనని సప్లయర్స్ టాటా మోటార్స్ నుంచి తెలుసుకోవాలనుకున్నారు. నా ట్రేడ్లు సప్లై బేస్ను నిర్వహించడం తెలిసిన అంశంగా మాత్రమే ఉపయోగించబడుతుంది. కానీ ఇప్పుడు మనల్ని చూడండి, మనం వాస్తవానికి దీని సామర్థ్యంతో ప్రజలను ఒప్పిస్తున్నాం. కాబట్టి మీరు ఫస్ట్ మూవర్ అయినప్పుడు మీరు దీన్ని చేయాల్సి ఉంటుంది. వారు ఇలా చేసినప్పుడు మీకు తెలుసా, భారతదేశంలో కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి మరియు ఖర్చును తగ్గించడంలో ఇది మాకు సహాయపడుతుంది. కాబట్టి మా గ్లోబల్ ఎక్స్పర్ట్లు మాకున్నారు, అలాగే మా జర్మన్ ఆఫీస్ నుండి మా చైనా ఆఫీస్ నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. అలాగే వారు లైన్ను రూపొందించడంలో మాకు సహాయపడ్డారు. యాక్టివ్ వద్ద ఈ తయారీ లైన్స్ అధిక వోల్టేజ్ వైరింగ్ మరియు ఛార్జింగ్ భాగాలను నిర్మించి పరీక్షిస్తాయి. భద్రత చాలా ముఖ్యం కాబట్టి మేము 3000 వోల్ట్ దగ్గర పరీక్ష చేస్తాం. క్వాలిటీ చెక్స్ లో పాస్ అయిన తర్వాత భాగాలు నెక్సాన్ ఈవీస్ కు అమర్చడానికి రంజన్ గావ్ కు పంపబడతాయి. తర్వాత ఈవీస్ వాటి సస్పెన్షన్ మరియు టైర్స్ తో అమర్చబడతాయి. ఈ దశలో వాహనాలను గ్లైడర్స్ అని అంటారు. అవి బ్యాటరీ మరియు పవర్ ట్రైన్ కోసం సిద్ధంగా ఉంటాయి. గ్లైడర్స్ పుణ్యలోని టాటా మోటార్స్ యొక్క ప్రధాన తయారీ కేంద్రంలోని కే బ్లాక్ కు పంపబడతాయి. బ్యాటరీ మరియు పవర్ ట్రైన్ ఇంధన ఆధారిత వాహనాల నుండి ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వాహనాలని వేరు చేస్తాయి. ఈవీలో మెకానికల్ ఇంజిన్కు బదులుగా ఎలక్ట్రిక్ మోటార్ వాహనానికి శక్తినిస్తుంది. ఇంధనాన్ని కాల్చడానికి బదులుగా బ్యాటరీ శక్తిని సరఫరా చేస్తుంది. పవర్ ట్రైన్ అసెంబ్లీ ఈవీలో మోటార్ని ఇన్స్టాల్ చేయడంతో ప్రారంభమవుతుంది. ఐసి ఇంజిన్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు నిదానంగా ఉంటాయనే భావనతో ఉండే వినియోగదారులకు దాని పనితీరు మరో ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. అయితే జిప్ట్రాన్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈవీ యొక్క పనితీరుకు సమానమైన ఐసి ఇంజిన్ వాహనంతో పోలిస్తే శక్తివంతమైంది, చాలా అద్భుతమైంది మరియు అధిక శక్తితో ఉంటుందని మేము చెప్పాం. 95 కిలోవాట్ మోటార్ ఈరోజు మన దగ్గర ఉన్న షెల్ఫ్ మోటార్ను మేము రెడీమేడ్ చేసి అది బాగా కలిసిందా లేదా నిర్ధారించుకోవడానికి మేము దాన్ని ఎంచుకున్నాం. అసెంబ్లీ లైన్లో మోటార్ ఒక క్రేడల్తో అమర్చబడి ఉంటుంది.
దీనిపైన ఆన్బోర్డ్ ఛార్జర్, డీసీ టు డీసీ కన్వర్టర్ మరియు పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అమర్చబడతాయి. వాహనం అంతటా డైరెక్ట్ పవర్ కోసం వైరింగ్ హార్నెస్ అమర్చబడుతుంది. మోటో మరియు క్రేడల్ యూనిట్ గ్లైడర్కు అమర్చబడుతుంది. ఛార్జింగ్ అయిన తర్వాత మోటర్ తక్షణ టాక్ను అందిస్తుంది. 10 సెకండ్స్ లోపు నెక్సాన్ ఈవీని 0 నుండి 100కి వేగవంతం చేస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే అలా చేయాలంటే నెక్సాన్ ఈవీ పనితీరుకు కీలకమైన శక్తివంతమైన బ్యాటరీ అవసరం. టీమ్ బ్యాటరీని ఎలా డిజైన్ చేసింది, అలాగే వాళ్ళు దాన్ని అతి తక్కువ టైం లైన్లో అభివృద్ధి చేయగలిగారా? నెక్సాన్ ఈవీ తయారీలో కొరియోగ్రఫీ చేయబడిన దశల క్రమం ఉంటుంది. మౌల్డింగ్, వెల్డింగ్, పెయింటింగ్ మరియు ఫిట్మెంట్స్ తర్వాత ఇప్పుడు ఈవీకి దాన్ని హాట్ ఇచ్చే సమయం వచ్చింది. అదే బ్యాటరీ. కాబట్టి బ్యాటరీ అనేది ఎలక్ట్రిక్ వాహనం యొక్క గుండె లాంటిది. మేము సాధ్యమైనంత గరిష్ట శ్రేణిని అందిస్తున్నామా లేదా అని గమనించాలనుకుంటున్నాం. కస్టమర్లకు రేంజ్ ఎంతో ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. అలాగే మేము కస్టమర్లపై సర్వే చేసినప్పుడు వారికి సౌకర్యవంతమైన పరిధి ఏంటని మేము కనుక్కున్నాం. కస్టమర్లు కనీసం 200 కిలోమీటర్ల పరిధి కోసం చూస్తున్నారని అప్పుడు మాకు తెలిసింది. కాబట్టి జిప్ట్రాన్తో మేము కనీసం 250 కిలోమీటర్ల సర్టిఫికేట్ పరిధిని ఇస్తామని హామీ ఇచ్చాం. అంటే మామూలు లెక్క ప్రకారం మాకు కారు దాదాపు 30 కిలోవాట్ల శక్తిని కలిగి ఉండాలి. బ్యాటరీ కారు లోపల గణనీయమైన స్థలాన్ని తీసుకుంటుంది. దీనికి బరువును జోడించినట్లయితే 2 కీలక వినియోగదారుల ఆందోళనను నిర్ణయిస్తుంది. ఈవీ యొక్క పరిధి మరియు ధర, అది అభివృద్ధి చెందడానికి కూడా సమయం పడుతుంది. అయితే టీంకు లేనిదల్లా సమయం ఒకటే. మేము సమగ్ర సమయ ప్రణాళికను చూసాము, మరియు మీరు దీన్ని ఎలా కంప్రెస్ చేస్తారు? వాస్తవానికి పనులను సమాంతరంగా చేయడం ద్వారా నెక్సాన్ ఈవీ టీం కుదించి ఉంచబడింది. టీం సభ్యులందరూ పూణేకు తరలించబడ్డారు. సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడం కోసం కోర్ టీం ప్రతిరోజు సమావేశమవుతుంది. రోజువారీ పని నిర్వహణ సమావేశాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రోగ్రామ్ యొక్క వివిధ అంశాలను గుర్తించే వాటాదారులందరూ ఒకచోట చేరడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఏదైనా ప్రత్యేక సమస్య మరికొన్నింటిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడడం ద్వారా వారు అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. అది ఏదైనా వర్క్ స్ట్రీమ్ కావచ్చు లేదా ఏదైనా ఇతర ఫంక్షన్ కావచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లేదా క్యాట్ ప్లాట్ఫామ్స్ పై డిజైన్ యొక్క సంప్రదింపులు జరిగాయి. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటుంది, అలాగే కారులో ఎలా సరిపోతుంది వంటి ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి బృందం అనుకరణలను అమలు చేసింది. లేదా బ్యాటరీలో డిజైన్ మార్పు వాహనం యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇదే అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసింది. మా మొదటి ప్రోటోటైప్లు సిద్ధమయ్యే సమయానికి కారు మాకేం అందించబోతుందో మాకు అప్పటికే ఖచ్చితమైన అంచనా ఉంది. తయారీ లైన్లోని ఇంజనీర్స్ బ్యాటరీ అసలు వాహనానికి ఎలా సరిపోతుందో తెలుసుకోవాలనుకున్నారు. అయితే బ్యాటరీ సిద్ధంగా లేదు. సీబో బ్లాక్స్ నిర్మాణానికి ఉపయోగించే ఒక పదార్థం. అది డిజిటల్ డిజైన్స్కు సరిపోయే బ్యాటరీ నమూనాను రూపొందించడానికి ఉపయోగించబడింది. కొంచెం పైకి పైకి లేపండి, పైకి లైన్లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అది కూడా బ్యాటరీని అమర్చడానికి ముందుగానే ఈ ప్రయత్నం చేస్తున్నాం. బ్యాటరీ ఎలా అమర్చబడిందో అలాగే దాంతో సంబంధం ఉన్న సమస్యలు ఏంటో చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నెక్సాన్ ఈవీలోని బ్యాటరీ వాహనం యొక్క ఫ్లోర్ పై సరిపోయేలా రూపొందించబడింది. వాహనం యొక్క ఫ్రేమ్కు జోడించే 230 కిలోల బరువు దాని ముందు మరియు వెనుక భాగం మధ్య సమానంగా ఉంచబడుతుంది. అది వాహనం యొక్క ట్రాక్షన్ మరియు హ్యాండ్లింగ్ను మెరుగుపరుస్తుంది. బ్యాటరీ ప్రోటోటైప్స్ సిద్ధమైనప్పటికీ
వాటిని పెద్ద మొత్తంలో తయారు చేయడానికి టాటా ఆటో కాంపోనెంట్స్ లేదా టాకోని తీసుకొచ్చారు. అందుకు అవసరమైన పనితీరు, మన్నిక మరియు భద్రతా పరీక్షలను నిర్వహించాలనుకున్నారు. బ్యాటరీ ప్యాక్లో లిథియం అయాన్ సెల్స్ మాడ్యూల్స్లో ప్యాక్ చేయబడ్డాయి. ప్రతి మాడ్యూల్ కూడా కూలింగ్ పైప్స్తో అమర్చబడి ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ను బ్యాటరీ లోపల ఏర్పాటు చేయడం వేడి వాతావరణం ఉండే భారతదేశంలో చాలా ముఖ్యమైన అంశం. తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బ్యాటరీస్ వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. వేసవి కాలంలో పరిసర ఉష్ణోగ్రతలు రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు మించి ఉండవచ్చు. ఛార్జ్ లేదా డిశ్చార్జ్ చేసేటప్పుడు బ్యాటరీస్ కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఉష్ణోగ్రత వద్ద వాటిని చల్లగా ఉంచాలి. ఇలా రెండు రకాల వాతావరణ పరిస్థితులను కార్ పనితీరును అలాగే మెయింటైన్ చేయాలంటే బ్యాటరీ లిక్విడ్ కూలింగ్ పర్ఫార్మెన్స్తో పాటు లైఫ్ డ్యూరబిలిటీ అంచనాలను చేరుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్ట్ మ్యాంగో సర్వే తడిసిన భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపడం పట్ల కస్టమర్ల ఆందోళనను వెల్లడించింది. నీటిలో ప్రయాణించడం లేదా నీటికి దగ్గరగా ఉన్నవారికి ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించిన భయాలను తొలగించడం మాకు ఎంతో ముఖ్యమైన విషయం. ప్రజలు భయపడతారు ఎక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యి ఏమవుతుందో, ఎలా ప్రమాదాన్ని కలిగిస్తుందో అని. నీరు, తేమ మరియు ధూళికి వ్యతిరేకంగా బ్యాటరీని మూసివేయడం, అలాగే దానికి IP67 రేటింగ్ పొందడమే అందుకు పరిష్కారం. బ్యాటరీలోకి నీరు మీటర్ లోతు వరకు వచ్చి నీరు బ్యాటరీలోకి వెళ్లకుండా ఒక అరగంట పాటు బ్యాటరీ నీటిలో ఉండొచ్చని ఈ రేటింగ్ ధృవీకరిస్తుంది. టాటా మోటార్స్ బ్యాటరీ పైన చాలా నమ్మకంగా ఉంది. అదే బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. బ్యాటరీకి నీరు మరియు ఉష్ణోగ్రత మాత్రమే ఒత్తిడిని తేవట్లేదు. ఇక డిజైన్ దశలో బ్యాటరీ ప్రోటోటైప్స్ని వివిధ పరీక్షలకు గురి చేస్తారు. ఇది ఎలాంటి టెస్ట్ అంటే నిజానికి బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తుంది. అది ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, అంటే భారతదేశపు క్లిష్టమైన రోడ్లైనా, గుంతలు, గోతులు, ఇంకా నిజానికి వాహనానికి సంబంధించిన ఆఫ్ రోడ్ పరిస్థితులు. మొత్తం మీద నెక్సాన్ ఈవీలో ఇన్స్టాల్ చేయడానికి ముందు బ్యాటరీస్ పైన 45 పరీక్షలు నిర్వహించబడతాయి. ఒక లిఫ్ట్ బ్యాటరీని వెహికల్ ఫ్లోర్ వరకు పైకి లేపుతుంది. పనివాళ్ళు ఇప్పుడు లో వోల్టేజ్, హై వోల్టేజ్ మరియు ఎర్థింగ్ వైర్స్ని బ్యాటరీకి అటాచ్ చేస్తారు. కూలెంట్ కనెక్షన్స్ చేయబడతాయి. చివరిగా బ్యాటరీ ప్యాక్కి ఫ్యూజ్ జోడించబడుతుంది. బ్యాటరీ ఇప్పుడు శక్తివంతమై కార్ ఇప్పుడు రోడ్డు పైన మనుగడకు టెస్టింగ్కి సిద్ధంగా ఉంది. ప్రయాణం సాఫీగా జరగడానికి వీల్ అలైన్మెంట్ టెస్ట్. బ్రేక్ పనితీరు నిర్ధారించడానికి రోల్ అండ్ బ్రేక్. షార్ట్ టెస్ట్ ఇక్కడ 1.8 బార్స్ ఒత్తిడితో 9 నిమిషాల పాటు నీటిని ఈవీ పైన స్ప్రే చేస్తారు. క్యాబిన్ లోపలికి నీరు వెళ్లకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. చివరికి కారు యొక్క ప్రతి చిన్న అంశం ప్రామాణికంగా ఉండేలా క్వాలిటీ అష్యూరెన్స్ టీం నిర్ధారిస్తుంది. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ప్రతి నెక్సాన్ ఈవీ పైన మొత్తంగా 12 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈరోజు 17 నెక్సాన్ ఈవీస్ గడియారం పనిచేస్తున్నది ఖచ్చితంగా లైన్ నుంచి బయటకు వచ్చాయి. ఈ ఫెసిలిటీలో సంవత్సరానికి 10,000 EVs తయారయ్యేటంత సామర్థ్యం కలిగింది.
టీమ్ వినూత్న ఇంజనీరింగ్ను ఉపయోగించి నెక్సాన్ ఈవీని తక్కువ సమయంలోనే తయారు చేయగలిగింది. అయితే ముందుకు సాగే ప్రక్రియలో వాటి పెర్ఫార్మెన్స్ మరియు సేఫ్టీని అంచనా వేయడానికి ప్రోటోటైప్స్ను వరుసగా పరీక్షించారు. క్రాష్ టెస్ట్తో అది ప్రారంభమవుతుంది. నేను లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాను, అంతా క్లియర్గా ఉందా చెప్పండి. నేను లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాను, అంతా క్లియర్గా ఉందా చెప్పండి. ఓకే ఓకే లాంచ్. నెక్సాన్ ఈవీలో ఉన్న 30 kWh బ్యాటరీ 200 kg బరువు మరియు విద్యుత్ ఛార్జింగ్ జోడించింది. అదే క్లిష్టమైన చిక్కులను కలిగి ఉండవచ్చు. షార్ట్ సర్క్యూట్ పరంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే మనం ఫిజికల్ డొమైన్లో చేసే ప్రతి ఒక్క క్రాష్కి కంప్యూటర్లో మనం చేసే కొన్ని వందలాది అనుకరణలున్నాయి. ఫిజికల్ పరీక్షలకు సిద్ధం కావడానికి సిమ్యులేషన్స్ బృందానికి సహాయపడ్డాయి. కంపెనీ చెబుతున్నట్టు నెక్సాన్ ఈవీ సేఫ్టీ ఫీచర్స్ సవరించబడ్డాయి, బలోపేతం చేయబడ్డాయి ప్రయాణికుల భద్రత నిర్ధారించడానికి. తరువాత కార్ ప్రధాన మూలకాలను ఎదుర్కొంటుంది. వెహికల్ స్టార్ట్ చేయండి. హాట్ చాంబర్ లో ఈవీస్ ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెల్సియస్ వరకు పెంచి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ను కొలుస్తాం. కోల్డ్ చాంబర్ లో బ్యాటరీ ఛార్జింగ్ మరియు విద్యుత్ భాగాల పనితీరు సబ్ ఫ్రీజింగ్ పరిస్థితుల్లో కొలవడం జరుగుతుంది. వాటర్ వేడింగ్ టెస్ట్లో కార్ నీటిలోకి నడపబడుతుంది బ్యాటరీ పైన IP67 రేటింగ్ను పరీక్షించడానికి. కార్ మంచి పరికరాలు కలిగి ఉండొచ్చు, అయితే అది భారతీయ రోడ్ల ఒత్తిడిని తట్టుకోగలదా? ఓ పోస్టర్ పరీక్ష సస్పెన్షన్ ఎదుర్కొనే అత్యంత కఠినమైన రహదారి పరిస్థితుల్ని అనుకరిస్తుంది. ఈవీ టార్చర్ ట్రాక్ మీద చక్కటి ట్యూన్ సస్పెన్షన్ మరియు రైడ్ కంఫర్ట్ కోసం నడపబడుతుంది. ఆ తర్వాత నిటారుగా ఉన్న దారుల్ని అధిరోహించడానికి తగినంత సత్తా కార్కు ఉందో లేదో పరీక్షించడానికి ర్యాంప్ పై నడిపారు. అది అనికోయిక్ చెంబలో పరీక్షించబడుతుంది, అంటే అన్ని బాహ్య శబ్దాలను నిరోధించడానికి నిర్మించిన గది. సంపూర్ణ నిశ్శబ్దంలో అతి చిన్న శబ్దాలు కూడా పెద్దగా వినిపిస్తాయి. ఇంజనీర్స్ ఈ శబ్దాలను అధ్యయనం చేసి అందుకు కారణమైన భాగాలను సరిచేస్తారు. సర్దుబాటు మరో బలోపేతం చేయబడ్డ కార్ భారతీయ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఇది అద్భుతమైన పనితీరుని కలిగి ఉంది. వాస్తవానికి ప్రజల దృష్టిని నిజంగా మార్చుకునేలా చేసింది. ఈవీ నుండి ఆశించే సౌలభ్యం మరియు ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, సరదాగా డ్రైవ్ చేయడానికి కూడా వారు దీన్ని అందిస్తున్నారు. నెక్సాన్ ఈవీ టాటా వారి సమర్పణలో ఒక భాగం మాత్రమే. వినియోగదారులకు టాటా మోటార్స్ ఒక సున్నితమైన అనుభవాన్ని అందించాలనుకుంది. అదే ఇల్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ పరిష్కారాలను ఏర్పాటు చేయడం.
టాటా మోటార్స్ భారతదేశాన్ని ఎలక్ట్రిక్ గా అభివృద్ధి చేయడంలో సహాయపడే లక్ష్యంతో ఉంది. భారతదేశం వంటి కొత్త మార్కెట్లో నెక్సాన్ ఈవీ చాలా మంది వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనం అనే భావనను పరిచయం చేస్తుంది. అందుకే కంపెనీకి సమర్థవంతమైన ఛార్జింగ్ అనుభవాన్ని అందించడం చాలా ముఖ్యం. టాటా యూనివర్స్లో అంతర్భాగమైన టాటా పవర్ సరిగ్గా అక్కడే అడుగుపెట్టింది. టాటా పవర్ మరియు టాటా మోటార్స్ రెండు ఛార్జింగ్ పరిష్కారాలని ఆవిష్కరించాయి. ఫాస్ట్ ఛార్జింగ్లో 0-80% బ్యాటరీ ఛార్జింగ్ కేవలం 60 నిమిషాల్లో జరుగుతుంది. ఇవి జన ప్రాంతాలు లేక హైవేస్ పక్కన అమర్చబడతాయి. ఇంటి దగ్గర లేక ఆఫీసులో అమరేలా ప్రతి నెక్సాన్ ఈవీతో పాటు ఒక హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్ ఇవ్వబడుతుంది. మీ ఇంటిలో పూర్తి ఛార్జ్ 8-10 గంటలు పడుతుంది కాబట్టి మీరు సౌకర్యవంతంగా రాత్రిపూట దానిని అలాగే వదిలేయచ్చు. అలాగే మీరు జెడ్ కనెక్ట్ యాప్ ద్వారా ఛార్జ్ చేసి పురోగతిని ట్రాక్ చేయవచ్చు. జీ కనెక్ట్ యాప్ కస్టమర్స్కు బహిరంగ ప్రదేశాలు మరియు హైవేస్లో ఛార్జింగ్ స్టేషన్స్ను గుర్తించి ఫాస్ట్ ఛార్జర్స్ ఉపయోగించుకున్నందుకు చెల్లింపులు చేయడానికి సహాయపడుతుంది. 2026 నాటికి భారతీయ రోడ్స్ పైన 20 లక్షల ఈవీస్ ఉంటాయని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈవీలకు 4 లక్షల పబ్లిక్ ఛార్జర్స్ అవసరమవుతాయి. ప్రస్తుతానికి 2000లోపే ఉన్నాయి. అంటే అర్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జింగ్ కేవలం 5 సంవత్సరాల్లో 200 రెట్లు పెరగాలి. టాటా మోటార్స్ మరియు టాటా పవర్ కలిసి నగరాల్లోని జనావాసాల దగ్గర అలాగే హైవేస్ మీద ఛార్జర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. మేము టాటా మోటార్స్తో చాలా దగ్గరగా పనిచేస్తున్నాము. మేము పొటెన్షియల్ ప్రదేశాలు, గృహ సముదాయాలు మరియు పబ్లిక్ ప్రదేశాలు గుర్తించడం ప్రారంభిస్తాము. అక్కడికి వెళ్లి మనం ఛార్జర్లను ఉంచవచ్చు. ఇక డీలర్ల వాహనాన్ని విక్రయించడం ప్రారంభించే సమయానికి మేము గ్రౌండ్ మీదే ఉన్నాం కాబట్టి వారి అవసరాలను తీర్చగలుగుతాము. ఇలా చేయడం వల్ల వినియోగదారులు మాపై నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆ పైన మేము కస్టమర్ల పైన ఎంతో నమ్మకాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇక మేము నగరాల మధ్య ఉన్న కాఫీ షాపులు, డాబాలు, ఫుడ్ కోర్టులను కూడా గుర్తించాము. ఇక ప్రజలు ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆహార పదార్థాలను తింటున్న సమయంలోనే తమ యొక్క వాహనాలను ఛార్జ్ కూడా చేయొచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం దొరుకుతుంది. నేను సాధారణంగా కర్మాగారాల్లో పనిచేస్తాను. అవి ఎక్కడివంటే జలంధర్, నర్వానా మరియు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని కొన్ని నగరాలు. కాబట్టి నా రోజువారీ సగటు కిలోమీటర్లు 200 నుండి 180 కిలోమీటర్లకు తగ్గాయి. టాటా యొక్క ఛార్జర్లు ఒకటి చండీగఢ్లో ఉంది, కర్నల్లో ఉంది. రోడ్లో ఉన్న ప్రతి టాటా షోరూంలో ఇక్కడ నుండి జలంధర్ వరకు ఛార్జర్ ఉంటుంది. కాబట్టి కేవలం 30 నిమిషాల పాటు ఆపడం నాకు చాలా సులభం. సాధారణంగా జీటీ రోడ్ మీద గంటకి 80 కిలోమీటర్ల వేగంలో వాహనం 200 నుంచి 210 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నా వరకు ఎక్కడైనా ఒక 15 నిమిషాలు వాహనాన్ని ఆపి టీ తాగడం కూడా ముఖ్యమే. ఆ సమయంలోనే వాహనం ఛార్జ్ కూడా అయిపోతుంది. సురక్షితంగా ఇల్లు చేరుకోగలుగుతాం. మేము ప్రస్తుతం 600+ ఛార్జర్లను కలిగి ఉన్నాము. ఇది సంవత్సరం చివరికి 3000కు పైగానే అవుతాయి. విశ్వసనీయమైన మరియు తక్షణమే అందుబాటులో ఉండే ఛార్జింగ్ నెట్వర్క్ రాబోయే సంవత్సరాల్లో ప్రధాన ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన అడ్డంకులను తగ్గిస్తుంది. అయితే రాబోయే దశాబ్దంలో భారతదేశంలో ఈవీల కోసం అసలు సరిగ్గా ఏం జరగబోతోంది? టాటా మోటార్స్ భారతదేశంలో మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశాన్ని ఎలక్ట్రిక్ వైపుగా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది దేశాన్ని 2030 నాటికి ఈవీ స్వీకరణ దిశగా నడపాలనే భారతదేశం యొక్క ఆశయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ లక్ష్యాల ప్రకారం 2030లో విక్రయించబడే అన్ని ప్రైవేట్ 4-వీలర్స్లో 30% ఎలక్ట్రిక్వి ఉంటాయి. ఒకసారి ఊహించండి, మొత్తం మీద ఈ రోజు మన దేశంలో మీకు 1 మిలియన్ కంటే తక్కువ వాహనాలు ఉన్నాయి. ఇక దానికోసం 2030లో మొత్తం అమ్మకాలలో 1 మిలియన్ వాహనాలు దాదాపు 30% అవుతాయని మనం చెప్పచ్చు. స్థూలంగా వారు చెప్పేది ఏంటంటే, మనం ఇప్పటి నుండి కనీసం ఏటా అమ్మకాల స్థాయిని కొత్త అమ్మకాలలో 45% తప్పక నిర్వహించాలి. రాబోయే దశాబ్దంలో భారతదేశం ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలదు? ఈ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ముందుగా వినియోగదారులకు ఎంపికలు అవసరం. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్స్తో సంప్రదాయ వాహనాలను పోలిస్తే ఈవీ కొనుగోలు మరియు నిర్వహణ ఖర్చు మరొక ముఖ్య అంశం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయని టాటా మోటార్స్ విశ్వసిస్తోంది. పర్యావరణ వ్యవస్థ
ప్లేయర్లలో ఉపయోగాలపై ఆసక్తిని పెంచడంలో మరియు వినియోగదారులలో ఆసక్తిని పెంచడంలో ఈ పాలసీల యొక్క పాత్ర చాలా కీలకమైనదని మనం అంగీకరించాలి. మరియు ఇది మరింత ముఖ్యమైనది కూడా. బ్యాటరీలు ఈవీ ఖర్చులో 30% పాత్రను పోషిస్తాయి. అందువల్ల బ్యాటరీ ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఇక ఆ పని ఇప్పటికే వేగంగా జరుగుతోంది. బ్యాటరీ ధరలు 2010లో కిలోవాట్ ఆర్ $1,120 నుండి 2020లో కిలోవాట్ ఆర్ $137కు పడిపోయాయి. అంటే 89% పడిపోయినట్టు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో కలిపి సాంకేతికతలో తగ్గుతున్న ధరలు ఇప్పటికే దాని ఐసీఈ కౌంటర్తో పోలిస్తే ఈవీ యాజమాన్యం యొక్క మొత్తం ఖర్చును బాగానే తగ్గిస్తున్నాయి. నేను వాహనం తీసుకుని 6 నెలలు గడిచింది. దాదాపుగా 6.5 నెలలు అనుకోవచ్చు. నేను 15,000 కిలోమీటర్లు నడిపాను. ఈ సమయంలో నా పాత వాహనం మీద డీజిల్ రూపంలో నేను పెట్టాల్సిన ఖర్చు 1.5 లక్షను నేను ఆదా చేశాను. ఇలాగే నేను వరుసగా 3 సంవత్సరాలను లెక్కలోకి తీసుకుంటే నేను ఇప్పటికే 9 లక్షలు ఆదా చేశాను. భారతదేశం లాంటి దేశంలో కోరిక మరియు అందుబాటు సమతూకంలో ఉండే వాహనాల కోసం కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. ఈవీ ధరలు తగ్గే కొద్దీ కొత్త టెక్నాలజీ మీద వినియోగదారుడికి నమ్మకం కలుగుతుంది. అలాగే వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయం దృఢతరమవుతుంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరిణామం చెందాల్సిన అవసరానికి భారతదేశం చేరుతుందనడంలో అతిశయోక్తి ఉండదు. టెక్నాలజీ ఫీచర్లు, ధర మరియు డ్రైవింగ్ రేంజ్ మధ్య సరైన బ్యాలెన్స్ అయిన ఈవీలను తీసుకురావాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ సమతుల్యతను మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మన దేశంలో ఈవీలు ప్రధాన ఎంపిక అవుతుంది. భవిష్యత్తు చాలా ఉత్తేజకరమైంది, ప్రకాశవంతమైంది. నెక్సాన్ ఈవీ కథ ఒక విప్లవాన్ని ఎలా ప్రారంభిస్తుందనే కథ. మొత్తం రవాణా రంగానికి గేర్స్ను మార్చే ఒక జీవితకాలపు పరివర్తన. దేశాన్ని ఎలక్ట్రిక్గా అభివృద్ధి చేయడంలో సహాయపడడం, దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మన ఆరోగ్యాన్ని మరియు మన పర్యావరణాన్ని రక్షించడం.